హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్ షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి హయ్యర్లో సింగిల్ డోర్ ఫ్రిడ్జ్. ఇది ప్రాబ్లం అంటే వర్కింగ్ ఏం ప్రాబ్లం లేదు. ఆ డోర్ హ్యాండిల్ కాడ మనకు అంటే నల్లంగా అంటే మరకగా ఉండడం వల్ల మనకు అంటే వాడడం కొంచెం అంత నీట్గా ఉండదన్నమాట. సో మనం దాన్ని చూడడానికి ఎట్ట నీట్గా చేద్దామనేది చూద్దాము. ఫస్ట్ వచ్చి ఆ పెయింట్ లేస్ ఉండదు కదా, దాన్ని మనం వచ్చి ఎమిరి చేసి తీసేయాలా. అంటే పెయింట్ పైన ఉన్న ఒక సిలిం పట్టిన లేయర్ వరకే మనకు ఆ పెయింట్ అయితే లేపేయకూడదు. పెయింట్ లేపేసి ఎక్కువ గుంటగా ఒక విధంగా అయిపోతుంది, మనకు స్ప్రే కొడితే తనీగా కనిపిస్తుంది అనమాట. ఆ విధంగా ఉండకూడదు. మనం ఎమిరి చేసే ఎమిరి పేపర్ వచ్చి 220 ఆ విధంగా నైస్ పేపర్ ఎత్తుకోవాలి. ఆ పైన మనం గోకేటప్పుడు ఆడ ఉండే స్టిక్కర్ ఉన్నది కదా, అది కూడా మనం తీసేయాలి. ఆ హ్యాండిల్ మనం రిమూవ్ చేసి దానికి కింద ఉంటుంది అనమాట హ్యాండిల్ కడ, దాన్ని కూడా మనం గోకాల్సి వస్తుంది. నీట్గా మనం రఫ్ చేస్తే అంటే మనకు వచ్చి చూడడానికి నీట్గా ఉండాలన్నమాట. అంటే సర్ఫస్ వచ్చి స్మూత్గా ఉండిందంటే మనకు కొట్టే పెయింట్ ఒకే కోటింగ్తో మనకు నీట్గా వచ్చేయాలన్నమాట. రెండు మూడు సార్లు కొట్టేటట్టు ఉండకూడదు. ఆ సిలిం వరకు మనం తీసేస్తే స్మూత్ అయిపోతుంది. ఆ హ్యాండిల్ కూడా ఇప్పాల్సి వస్తుంది, ఇప్పేసి దాని కింద ఉంటుంది, అది కూడా మనం గోకాల్సి వస్తుంది. ఈ హ్యాండిల్ ఇప్పేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అది జస్ట్ ప్రెస్సింగ్ లాక్తోనే ఉంటుంది ఆ హ్యాండిల్ అనేది, స్క్రూ అదంతా ఉండదు. మనం అంటే ఎట్టంటే తీసేస్తే ఆ లాకులు చాలా చిన్నదిగా ఉంటుంది, ప్రెస్సింగ్ లాక్లు. ఇది ఇరిగిపోయిందంటే నెక్స్ట్ మనం ఇప్పేటప్పుడు ఏమి ఇప్పేస్తాము, మళ్ళీ నెక్స్ట్ మనం దాన్ని బిగించలేము. అప్పుడు ఏమవుతుంది అంటే అసలుకే మోసం అన్నట్టు ఫ్రిడ్జ్ అంటే బోల్గా హ్యాండిల్ లేకుండా అంటే కింద ఉండేది ఉంటుంది, పైన కప్పు ఉండదు, ఆ విధంగా ఉంటుంది అన్నమాట. సో దాన్ని ఇప్పేయడం స్మూత్గా కేర్ఫుల్గా ఇప్పాలన్నమాట. మళ్ళీ ఇది ఒక 3 స్క్రూలు 4 స్క్రూలు వస్తుంది, అదన్నీ తీసేస్తే మనకు ఆ పీస్ మొత్తం వచ్చేస్తుంది. వచ్చేసిందంటే ఆ హ్యాండిల్ కింద ఎంత ఉండదు చూడండి మార్కులో. ఆ సిలిం అన్ని మనం లోకి తీయాల్సి వస్తుంది. వీలైన వరకు నైస్ పేపరే వేసుకోవాలా. రఫ్ పేపర్ వేసేస్తే కింద ఉండే రేక్ వరకు ఉండే పెయింట్ మొత్తం లేపేస్తుంది. అది ఏమవుతుంది అంటే తనీగా కనిపిస్తుంది. మనం ఒకవేళ పైన మనం స్ప్రే చేసినా కూడా ఈ బాగా గోకినట్టు కనిపిస్తుంది. ఇది ఆడ ఉన్న స్టిక్కర్ ఇది, అంటే కింద పేస్ట్ లాగా అంటే అండుకునేదానికి గమ్ ఉంటుంది కదా, అది ఉంటుంది. అది నీట్గా గోకి అంటే అది కూడా స్మూత్గా చూసి గోకాల, కింద పెయింట్ దాకా లేయకూడదు. ఆ గోకి తీసేసి ఆడ థిన్నర్ పెట్టి తుడిసేసి అసలు ఆడ మన స్టిక్కర్ ఉన్న ఇదే ఉండదు, సిల్వర్ స్ప్రే. ఇది మనకు ఎక్కడ దొరుకుతుంది అంటే బైక్ స్పేర్ షాప్లోనో లేదు పెద్ద పెయింట్ అంగట్లోనో దొరుకుతుంది. దీంట్లో మంచి కంపెనీ ఐటమ్ కూడా ఉంది. ఈ స్ప్రే కొట్టేటప్పుడు మనం ఒక 10 ఇంచులు అంత గ్యాప్ ఇచ్చి కొట్టాలా. మరీ దగ్గరికి ఎత్తుకుని పోయి కొడితే అదేమవుతుంది అంటే ఒకే ప్లేస్లో రౌండ్గా మొద్దగా పడిపోతుంది, అది చూడడానికి వికారంగా ఉంటుంది. మళ్ళీ ఇంతకుముందే బాగుండిందిరా, మనం అనవసరంగా గెలిగినా ఉన్నట్టు అయిపోతుంది. కొట్టేది నీట్గా కొట్టాలా. అన్నీ అయిపోయిన తర్వాత మనకు ఎక్స్ట్రా పైన పడి ఉంటుంది కదా, అంటే పైన ప్యానల్ కాడ సైడ్ ఈ బాడీలో కూడా పడి ఉంటుంది, అదన్నీ ఆ టర్పెంటైల్ థిన్నర్ ఉంటుంది కదా, దాన్ని పెట్టుకొని ఒక మంచి గుడ్డ చిన్న గుడ్డ పెట్టుకొని ఎక్కువ పెద్ద గుడ్డ పెట్టుకునేసి తుడవకూడదు. సైడ్ పెయింట్లో పడకుండా తుడవాలా. చిన్న గుడ్డ అయితే అంటే ఆల్రెడీ తుడుస్తూ ఉండే వాళ్ళకైతే వాళ్ళకి ఐడియా ఉంటుంది. నీట్గా తుడిసేసి హ్యాండిల్ కూడా నీట్గా క్లీన్ చేసి మళ్ళీ డోర్ హ్యాండిల్ అయితే బిగించాలా. బిగించేస్తే మనకు చూడడానికి ఒక మంచి లుక్గా ఉంటుంది, అంటే నీట్గా చేస్తే మంచి లుక్గా ఉంటుంది. కొంచెం సరిగా చేయలేదంటే చూడడానికి కొంచెం అటు ఉంటుంది అనమాట. హ్యాండిల్ వచ్చి ప్రెస్సింగ్ టైపే, లాక్లు ఇరిగిపోకుండా మనం తీసుంటే నీట్గా లాక్ అవుతుంది, లేదంటే పైన లాక్ అవుతుంది. మనం లాక్ పీసు ఎక్కడ ఇరిగిపోయిందో ఆడ సరిగా లాక్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడడానికి మనకు ఫ్రిడ్జ్ మంచి లుక్గా ఉండాలి చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటా. ఒకవేళ నచ్చిందంటే మర్చిపోకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.